విష్ణుదాస్ శ్రీకాంత్ గారు ఏబీ సిక్స్ ఛానల్ ద్వారా ఎన్నో విషయాలు మన కమ్యూనిటీకి సంబంధించి ఆయన చేస్తున్న కృషి వెలగట్టలేనిది. ఏబీ సిక్స్ ఛానల్కు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఏబీ సిక్స్ ఛానల్. ఆత్మగౌరవానికి ప్రతీకగా ప్రతిష్టాత్మకంగా నిర్మించిన బ్రాహ్మణ సంక్షేమ సదనంలో పరమ పూజ్య యతీశ్వరుల రాకపోకలు ఆరంభమయ్యాయి. కొన్నాళ్లుగా ఎదురు చూస్తున్న భవనం ఈ మధ్యలోనే ఆరంభం కావడంతో అందులో కార్యకలాపాలు మొదలయ్యాయి. బ్రాహ్మణ సంక్షేమ భవనం నిర్మాణం మొదట్లోనే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన సూచన నేడు ప్రతిఫలాలనిస్తున్నాయి. హంపి పీఠాధిపతులు విరూపాక్ష శ్రీ 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 విద్యారణ్య స్వామీజీ బ్రాహ్మణ సంక్షేమ సదనంలో అడుగుపెట్టారు. యతీశ్వరులు బస చేసేందుకు, వారి కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు నిర్మించిన భవనంలో తొలి అడుగు వేశారు. స్వామీజీ రాకను ఆహ్వానిస్తూ ప్రభుత్వ సలహాదారులు, బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్ డాక్టర్ కెవి రమణాచారి స్వాగతం పలికారు. పూర్ణ కుంభ స్వాగతంతో స్వామీజీని తోడుకొని భవనంలోకి అతిథి గృహానికి తీసుకెళ్లారు. ఇక స్వామీజీ రాకతో దేవాదాయ శాఖ అడిషనల్ కమిషనర్ శ్రీమతి జ్యోతి, పరిషత్ సభ్యులు అష్టకాల రామ్మోహన్, పరిషత్ అడ్మినిస్ట్రేటర్ రఘురామ శర్మలు కావలసిన ఏర్పాట్లు చేశారు. స్వామీజీ రాకను తెలుసుకున్న భక్తులు కూడా భవనం చేరుకున్నారు. మహానగరం కాస్త విశ్వనగరంగా మారుతున్న తరుణంలో దేశంలోని ఎందరో యతీశ్వరులు వస్తూ ఉంటారు, వెళుతూ ఉంటారు. ఈ క్రమంలో సదనంలో యతీశ్వరుల కోసం ఓ భవనం ఉండాలని కేసీఆర్ సూచన మేరకు బ్రాహ్మణ పరిషత్ చైర్మన్ డాక్టర్ కెవి రమణాచారి అమలు చేయడంలో అహర్నిశలు కృషి చేశారు. దీంతో బ్రాహ్మణ సదనంలో ప్రత్యేకంగా స్వామీజీల కోసం ఓ భవనం ఏర్పాటైంది. నగరానికి ఎన్నో ధార్మిక కార్యక్రమాల కోసం వైదిక సంబంధించి కార్యక్రమాలు జరుగుతూ ఉండగా, వాటిలో పాలు పంచుకుంటూ ధర్మ ప్రచారంలో స్వామీజీలు రాకపోకలు సాగిస్తూ భక్తులకు ఆశీర్వానుగ్రహం అందిస్తారు. ఇలా నగరంలో ధార్మిక కార్యక్రమాలు నిత్యం ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉంటాయి. ఈ క్రమంలో వచ్చే స్వామీజీలకు భవనం ఉండాలన్న సంకల్పం నెరవేరింది. భవనంలో బస చేసేందుకు విచ్చేసిన స్వామీజీ అతిథి మర్యాదలు, అక్కడి ఏర్పాట్లు, భవనంలో సౌకర్యాలపై సంతోషం వ్యక్తం చేస్తూ ఆశీర్వానుగ్రహం అందించారు. మీ గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉండండి, ఎందుకంటే మీ ఫేవరెట్ ప్రణీత్ ప్రణవ్ టౌన్ స్క్వేర్ లో మీ డ్రీమ్ హోమ్ సిద్ధంగా ఉంది. 6 ఎకరాల విస్తీర్ణంలో క్లబ్ హౌస్ తో పాటు అన్ని మోడర్న్ అమెనిటీస్ తో 4 టవర్స్, గ్రౌండ్ ప్లస్ 5 ఫ్లోర్స్ విత్ 2 and 3 BHK రెడీ టు మూవ్ ఇన్ ఫ్లాట్స్. ప్రణీత్ ప్రణవ్ టౌన్ స్క్వేర్ నియర్ బాచుపల్లి. టిఎస్ రెడా అప్రూవ్డ్. కాల్ 8099972972. సమాజంలో అందరికీ మార్గదర్శనం చేసేటటువంటిది బ్రాహ్మణ సమాజం మొదటి నుంచి మనకు వస్తున్నది. ఆ బ్రాహ్మణ ఎటువంటి శక్తి అంటే, విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపన చేసినటువంటి విద్యారణ్యుల వారు హిందూ సామ్రాజ్యాన్ని స్థాపన చేయాలని సంకల్పించారు. అయితే ఒక చిన్న ఏదైనా సముదాయాన్ని స్థాపన చేయాలని చాలా ధనం అవసరం ఉంటుంది. అటువంటి సామ్రాజ్యాన్ని స్థాపన ఎంత కావాలి, ఎవరు నడితే ఎంత ఇస్తారు అని వారు ఏం చేశారంటే, గాయత్రి అమ్మవారు ఆ అమ్మవారి యొక్క దీక్షను తీసుకొని 24 లక్షల గాయత్రి 24 సార్లు చేశారు. దాంతో
బంగారు వర్షం వచ్చింది. చరిత్రకారులు రాస్తారు ఏమిటంటే మాతృమూర్తులు పొద్దున లేచి ఇంటి నుంచి బయటికి చెత్తని ఊడుస్తుంటారు, లోపలికి ఊడ్చుకున్నారంట. ఎందుకది? బంగారు వర్షం కురిసింది కాబట్టి. అట్లా అనేకమైనటువంటి ఉదాహరణ మనకు కనబడతాయి సమాజంలో. అటువంటి ఆ శక్తిని ఈరోజు తిరిగి మనం సమాజంలో కనుక నెలకొల్పినట్టయితే ఖచ్చితంగా భారతదేశం ఎప్పుడైతే విశ్వగురువుగా ఉన్నిందో, అన్నపూర్ణ బంగారు పిచ్చుక రత్న గర్భాన్ని కొనియాడారో ఆ స్థితికి తీసుకెళ్ళచ్చు అని అటువంటి బ్రాహ్మణ సమాజానికి ఒక రమణాచారి గారి యొక్క బాగా కృషితోటి అద్భుతమైనటువంటి బ్రాహ్మణ సంక్షేమ భవనం ఒకటి ఇక్కడ నిర్మాణమైనది. కేవలం వాళ్ళ కోసమే కాకుండా ఎత్తులు వచ్చినప్పటికి కూడా వాళ్ళకి ఇక్కడ ఇబ్బంది పడకుండా అన్ని సౌకర్యాలతోటి ఒక ఈ భవనం ఉపయోగపడుతుంది. దీని క్రమక్రమంగా ఒక మంచి క్షేత్రంగా, కేవలం ఇది ఒక భవనమే కాకుండా ఒక మంచి ఆధ్యాత్మిక క్షేత్రంగా కూడా ఇది ముందుకు వెళ్ళాలని మా యొక్క ఆకాంక్ష. దానికి క్రమక్రమంగా ఎటువంటి కార్యక్రమాలు చేస్తే ఇక్కడ అవుతుందో మీరందరూ కూర్చొని ఆలోచన చేసి, మొన్న రమణాచార్యగా వచ్చినప్పుడు అదే చెప్పాను, ఎత్తులు వచ్చినప్పుడు ఎక్కడైనా ఉండనియండి, అందరికీ భాగ్యనగర్లో వసతులు ఉన్నాయి, కానీ ఒక్క పూట అయినా సరే ఇక్కడ వచ్చి ఉండి వెళ్ళినట్టయితే తప్పకుండా దీనికి అమోఘమైన శక్తి పెరుగుతుంది. ఎత్తులు వచ్చిన తర్వాత వాళ్ళు శక్తిని తీసుకొని పోరు, శక్తిని వదిలిపెట్టిపోతుంటారు. అట్లా దీన్ని కూడా ఒక మంచి క్షేత్రం అవ్వాలని ఆశిస్తూ మీ అందరికీ హంపి క్షేత్రాధిపతి వీరూపాక్ష స్వామి వారు, అమ్మవారు పంపాదేవి, అమ్మవారు భువనేశ్వరి దేవితో పాటు వేదమాత గాయత్రీ దేవితో పాటు సమస్త దేవీ దేవతలు మీ అందరికీ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలతో పాటు మంచి జ్ఞానాన్ని ప్రసాదించమని ప్రార్థిస్తున్న వాణికి విరామాన్ని ఇస్తాను. సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాన్ని భవంతు. ఓం తత్స. ఇక బ్రాహ్మణ భవనంలో స్వామీజీల కోసం నిర్మించిన భవనం ఇప్పుడు ఫలితాలనిస్తోందని, ఇకపై నిత్యం నగరానికి వచ్చే స్వామీజీలకు ఆతిథ్యం ఇవ్వడానికి పరిషత్ సంసిద్ధంగా ఉందని, భక్తులు ధార్మిక బంధువులు స్వామీజీల ఆశీర్వాదం తీసుకోవచ్చని అన్నారు. పరమ పవిత్ర దినం బ్రాహ్మణ సంక్షేమ సదనం ప్రారంభమయ్యి వారం 10 రోజులు కాలేదు, కానీ ఈ పక్షం రోజుల్లోగానే పరమపూజ్య పరివ్రాజకాచార్య పరమహంస అయినటువంటి అతిథులు రావడం ప్రారంభమైంది. ఈ బ్రాహ్మణ సంక్షేమ సదనంలో 31 మేనాడు జరిగినటువంటి ప్రారంభోత్సవం ఒకటైతే యతీంద్రుడు ఇక్కడికి వచ్చి వారు అనుగ్రహించి ఈ యొక్క సంక్షేమ సదనంలో బ్రాహ్మణ సంక్షేమం గురించి వారు తమ యొక్క ఆశీస్సులు అందించడం ఒక పరమ పవిత్రమైనటువంటి విషయం. ఇలాగే యతీంద్రుడు చాలా వచ్చి ఇక్కడ కనీసం ఒక పూటకైనా ఒక రోజుకైనా కానీ వారి ఆశ్రమాలు వాళ్ళకున్న బ్రాహ్మణ సంక్షేమ సదనంలో అడుగుపెట్టినట్టయితే ఈ బ్రాహ్మణ సంక్షేమ సదనానికి బ్రాహ్మణ జాతికి ఎంతో అభ్యున్నతి ఉంటుందని చెప్పని మా ఆశ అందుకోసమని చెప్పని పరమ పూజ్య పరివ్రాతకాచార్య పరమహంస హంపి విద్యారణ్య స్వామి వారి ఈరోజు రావడం, బ్రాహ్మణ సంక్షేమ సదనంలో వారు వచ్చినప్పుడు వారి యొక్క శిష్యులు భక్తులు చాలామంది రావడం, ఇదంతా కూడా ఒక మంచి శ్రేయస్సు కోరేటువంటి స్థితిలో మనకు కనబడుతూ ఉంది. చాలామంది భక్తులు నేను ఉదయమైనా కానీ వచ్చి స్వామివారిని కలుసుకోవడానికి వస్తుంది చెప్పని అవకాశం ఉంటుంది. కాబట్టి హంపి స్వామిని కలుసుకోవడానికి వస్తుంది వచ్చేవారు కానీ, వారి అనుగ్రహాన్ని పొందడానికి వచ్చేటువంటి వారు కానీ రేపు ఉదయం వారిని కలుసుకోవడానికి వస్తుంది చెప్పని తప్పకుండా బ్రాహ్మణ సంక్షేమ సదనంలో కలుసుకోవచ్చని చెప్పని మనవి చేసుకుంటా ఉన్నాను. మరొక్కసారి ఈ బ్రాహ్మణ సంక్షేమ సదనంలో యతీంద్రులు రావడం అనేటువంటిది మాకందరికీ కూడా చంద్రకాంతి వచ్చినట్టు ఒక సూర్యరశ్మి వెలిగినట్టుగా భావిస్తున్నాము. బ్రాహ్మణ జాతి అంతా కూడా బాగుండాలనేటువంటి అభిప్రాయంతో సర్వేజన సుఖినో భవంతు. స్వామీజీ రాకను తెలుసుకున్న భక్తులు భవనానికి తరలి రావడంతో వారికి స్వామీజీ ఆశీర్వాదాలు అందించారు.